భారతదేశము పూర్తిగా అమెరికా వైపు వచ్చేసిందా లేదా అమెరికా దేశము భారతదేశాన్ని తన గుప్పెట్లోకి పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుందా అని మనం ఆలోచించామనుకోండి దీనికి ఒక చిన్న పని అమెరికా చేస్తే చాలు అది ఏమిటి అంటే పాకిస్తాని నువ్వు అమెరికా శత్రువు అని అంటే చాలండి మీకు ఆటోమేటిక్గా భారతదేశం అమెరికాతో కలిసిపోతుంది ఇది అందరి ఊహ కూడా కానీ ఇక్కడ రష్యాని మీరు గమనించాలి వాళ్ళు ఏం చేస్తారు అంటే అమెరికా ఎవరిని మిత్రుడుగా వాళ్ళు ఒప్పుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు రష్యాకి శత్రువుగా మారిపోతారు సో ఇవాళ అమెరికా ఏం చేసింది పాకిస్తాన్ని దూరం పెట్టాలి అని చెప్పి ఒక వాళ్ళు ఒక బిల్ను పాస్ చేశారు ఇప్పుడు ఇమీడియట్గా ఏమైపోయిందంటే చైనా పాకిస్తాన్ వీళ్ళు ఇద్దరు కలిసి గట్టుగా రష్యా చూసారా అమెరికా ఏం చేసిందో భారతదేశంతో స్నేహాన్ని కొనసాగించాలని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టారు కాబట్టి మేము మీ శరణు కోరుతున్నాము అని చెప్పి ఈ చైనా పాకిస్తాన్ రష్యాతో చెప్తారు వాళ్ళు కూడా ఇమీడియట్గా అంటే ఒక బిగ్ బ్రదర్ లాగా వాళ్ళు ఒప్పేసుకుంటారు సో ఇప్పుడు సరిగ్గా ఈ పొలిటికల్ డ్రామా అనేది అలాగే జరిగింది ఇండియా అమెరికాకు దగ్గర అయ్యే కొద్దీ మనం రష్యాకి దూరం అయిపోతున్నాము రష్యా చైనాకు పాకిస్తాన్కి దగ్గర అయిపోతుంది సో ఇలాంటి ఒక పరిస్థితి అనేది అమెరికా కల్పించింది ఇప్పుడు అమెరికా ఏం చేసింది యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి వీళ్ళ కమిటీలో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక బిల్ అనేది పాస్ చేశారు ఇందులో వీళ్ళు ఏం చేశారు అంటే పాకిస్తాన్ అనబడే దేశం అంటే ఇది అమెరికా విషయానికి వచ్చేటప్పటికి నాన్ నాటో ఏలీ అంటే ఈ నాన్ నాటో ఏలీ అనేది చాలా చాలా పెద్ద పదవి అండి ఇది మామూలు పదవి అయితే కాదు దీనిని వీళ్ళు అంటే బుష్ ప్రభుత్వము ఈ పాకిస్తాన్కి అంటకట్టారు అంటకట్టడం కాదు వాళ్ళకి ఇలాంటి ఒక పదవిని ఇచ్చి వాళ్ళు గౌరవించారు అంటే నాన్ నాటో ఏలి అనేటప్పటికి ఏంటంటేనండి ముప్పై దేశాలను వీళ్ళు ఎంచుకున్నారు వీళ్ళు ఎవరు కూడా మీకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో మెంబర్స్ కారు అయినా కూడా వాళ్ళకి సమానమైన హక్కులు వీళ్ళకుంటాయి ఎలాంటి హక్కులు అంటే ఇప్పుడు అమెరికాకు చెందిన ఈ ఆయుధాలు యుద్ధ ఆయుధాలు ఇవి చాలా చాలా ప్రతిష్టాత్మకమైన ఆయుధాలు వీళ్ళు అమెరికా యొక్క ఆయుధాలు వాడుతున్నారు అంటేనే అవి మోస్ట్ సాఫిస్టికేటెడ్ అని చెప్పేసి ఒక పేరు ఉంది కదా అలాంటి ఒక ఆయుధాలను వీళ్ళు నాన్ నాటో ఐలియాస్ దేశాలకు వీళ్ళు ఇస్తారు అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అనండి డిఫెన్స్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనండి వీటిలో అంతా కూడా ఈ దేశాలను వాళ్ళు కలుపుకుంటారు అంటే ఏంటి ముప్పై దేశాలను అమెరికా కలుపుకుంటుంది అందులో ఈ పాకిస్తాన్ అనే దేశము ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ పార్ట్నర్ అని చెప్పి స్వయంగా అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ చెప్పాడు సో ఎందుకు ఇతను ఇలా చెప్పాడు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తీవ్రవాదులను కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే అమెరికాకు ఎవరు సపోర్టుగా ఉండాలంటే పాకిస్తానే సపోర్టుగా ఉండాలి కాబట్టి ఆ పాకిస్తాన్కి అంత ముఖ్యమైన ఒక పాత్రను ఇచ్చినప్పుడు ఒక ఆ డెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పనులను కరెక్ట్గా చేస్తారు అని చెప్పి అమెరికా అనుకుంది ఇందులో ముఖ్యమైనది ఏంటంటే హకీకాని నెట్వర్క్ అంటారు ఈ హకీకాని నెట్వర్క్ ఏమిటి అని అనుకోండి ఇది తాలిబాన్ యొక్క చాలా ముఖ్యమైన ఒక అంశము అంటే ముఖ్యమైన ఒక విభాగము సో దీనిని నువ్వు ముందు కంట్రోల్ చేయాలి దీని నాయకులను అరెస్ట్ చేయాలి వాళ్ళని శిక్షించాలి వాళ్ళ కదలికలను పాకిస్తాన్ కూడా లేకుండా నువ్వు చెయ్యాలి అని చెప్పేసి మీకు అమెరికా పాకిస్తాన్కు కొన్ని వివరాలు ఇచ్చింది కొన్ని ఆర్డర్స్ కూడా ఇచ్చింది మరి పాకిస్తాన్ చేసిందా అంటే పాకిస్తాన్ చేసే ఒకే ఒక పని ఏమిటంటే ఈ హకానీ నెట్వర్క్ అనండి తాలిబాన్ అనండి అల్ ఖైదా అనండి లష్కరి తాయిబా అనండి ఎవరినైనా అనండి నువ్వు తీవ్రవాదివా వెంటనే వాడితో ఒక ప్యాక్ట్ అనేది పెట్టుకుంటారు ఒక పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు నీ టీంలో ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళందరినీ పోగుచేయి నువ్వు వెళ్ళి భారతదేశం మీద యుద్ధము చేయగలవా కాశ్మీర్లో వెళ్ళి నువ్వు దాడులు చేయగలవా అక్కడ ఘర్షణలు సృష్టించగలవా ఇవన్నీ చేయగలిగితే నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటారే కానీ అరే బాబు వీళ్ళందరినీ నువ్వు అనగదొక్కు వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టిన అమెరికా పాకిస్తాన్కి చెప్పినప్పుడు ఆ పని మాత్రం వాళ్ళు చెయ్యనే చేయరు సరే చెయ్యకపోతే ఏంటంటే అలా కాదండి వీళ్ళు అమెరికా దగ్గర కొన్ని లక్షల కోట్లు తీసుకున్నారు ఏంటి ఈ తీవ్రవాదులను మేము పట్టి జైల్లో పెట్టబోతున్నాము అంటే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోబోతున్నాము ఇవన్నీ చెప్తారు చెప్పి అమెరికా యొక్క సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి వీళ్ళు లక్షల కోట్లు తీసుకుంటారు కానీ ఇదే తీవ్రవాదులతో కలిసిమెలిసి వాళ్ళు పనులు చేస్తూ భారతదేశాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తారు సో ఇవాళ ఇవాళ వరకు మీకు అమెరికాకు అర్థం కాలేదు మనం ఏమంటాము ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని అంటాం చూసారా పాకిస్తాన్ బుద్ధి అదే వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ తీవ్రవాదులను వాళ్ళు వదులుకోలేరు ఎందుకంటే ఆ దేశమే మీకు తీవ్రవాదుల నిలయం తీవ్రవాదులే ఆ దేశాన్ని పాలిస్తున్నారు మీకు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాతే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇవాళ తన్ని తగలేశారు ఒక్క రూపాయి నీకు ఇచ్చేది లేదు మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం ఏం చేసావు నువ్వు ఎలాంటి తీవ్రవాద ఆ గ్రూపులను నువ్వు అరికట్టగలిగావు ఎలాంటి తీవ్రవాద నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు ఏమీ నువ్వు చెయ్యలేదు వాళ్ళు అలాగే తిరుగుతున్నారు హకానీ నెట్వర్క్ అనేవాళ్ళు ఇప్పటిదాకా పాకిస్తాన్లో వాళ్ళ ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు భారత్ మీద ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీదనండి తక్కిన దేశాల మీద వాళ్ళు తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి మరి పంపిస్తున్నారు మరి మా ఇచ్చిన ఇంత డబ్బు నువ్వు ఏం చేసావు అంటే పాకిస్తాన్ దగ్గర జవాబు లేదు ఇవి అనవసరం నేను వెళ్ళిపోయే లోపల పాకిస్తాన్ మేము పూర్తిగా మేము బ్యాన్ చేస్తున్నాం బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి అమెరికా ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని ఈ బిల్లును పాస్ చేసి దీని ప్రకారం ఏమిటి అంటే ఇక మీదట పాకిస్తాన్ మా ఎక్విప్మెంట్ ఏ దేశంలో ఉన్నా కూడా వాడే అధికారం వాళ్ళకి లేదు అలాగే మేము రిసెర్చ్ చేసినప్పుడు అంటే డిఫెన్స్ రిసెర్చ్ చేసినప్పుడు డిఫెన్స్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు పాకిస్తాన్ అక్కడికి రానివ్వము అని చెప్పి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మీకు వైట్ హౌస్లో కూర్చొని ఇలాంటి ఒక బిల్ను

దీంతో పాకిస్తాన్కి అమెరికా ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని పాకిస్తాన్ పోగొట్టుకుంది అంటే ఈ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భారతదేశం ఉందా అంటే నన్ను అడక్కండి ఒకవేళ ఇజ్రాయేలే ఈ పని చేయించిందా అంటే ఎందుకంటే పాకిస్తాన్ ఇవాళ కూడా ఇజ్రాయేల్ మేము గుర్తించడం లేదు ఇజ్రాయెల్ ఒక దేశమే కాదు అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నారు చూసారా ఆ ఒళ్ళు మండి ఇజ్రాయల్ అమెరికా చెప్పి మరి ఇలాంటి డీల్ నుంచి వాళ్ళని పక్కన పెట్టు వాళ్ళకి ఇలాంటి డెసిగ్నేషన్ ఇవ్వకు ముందు దాని ేట్ చేయి అని చెప్పి ఇజ్రేల్ చెప్పిందా వెంటనే అమెరికాలో ఉండే ఆ రిప్రజెంటేటివ్స్ ఈ పని చేశారా అంటే ఇది చాలా చాలా డెప్త్ గా ఆలోచించాల్సిన విషయం అండి ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ చైనాకు దగ్గరైందో చైనా అనే ఆ దేశమే అమెరికా యొక్క ప్రథమ శత్రువు భారతదేశం యొక్క ప్రథమ శత్రువు ఇవాళ పాకిస్తాన్ కాదండి చైనానే అనేది మనకు తెలుసు కాబట్టి అమెరికా ఇండియా ఒకవైపు వచ్చేసారా అంటే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు వచ్చేసినట్టే మరి ఈ చైనా పాకిస్తాన్ రష్యా వైపు వెళ్ళిపోయిందా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోయినట్టే ఎందుకంటే ఏ దేశానే అమెరికా శత్రువుగా చూస్తుందో ఆ దేశం ఆటోమేటిక్గా రష్యాకు మిత్రుడైపోతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ పాకిస్తాన్ మాత్రం ఒక్క భారతదేశాన్ని శత్రువుగా చూడడం వల్ల మన దేశంలో తీవ్రవాదం పంపాలన్న ఒకే ఆలోచనతో అమెరికా ఇచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు రష్యా సపోర్ట్ మీకు ఉండొచ్చు కానీ ఆర్థికంగా రష్యా ఏ దేశానికి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేసింది లేదు కానీ అమెరికాను తీసుకున్నారనుకోండి లక్షల కోట్లు వాళ్ళు పాకిస్తాన్ మీద పెట్టారు ఎందుకు అంటే ఆ తీవ్రవాదులను అరికట్టు ఆఫ్ఘనిస్తాన్లో మా దేశం నుంచి పదివేల మంది ఈ తీవ్రవాదులను అరికట్టే పనిలోనే ఉన్నారు మాకు సహాయంగా ఉండు అంటే పాకిస్తాన్ ఎప్పుడూ ఆ పని చేయలేదు ఇవాళ వరకు వాళ్ళు ఈ తీవ్రవాదులతో కలిసిమెలిసే పని చేస్తున్నారు వాళ్ళనే భారతదేశానికి పంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దానికి ఒక పెద్ద ఫుల్ స్టాప్ అనేది ఇవాళ అమెరికా వేసింది కాబట్టి పాకిస్తాన్కి అమెరికాకు మధ్య ఇంత పెద్ద బ్రేకప్ అయిపోయింది ఇంత దారుణమైన ఒక నిర్ణయం అమెరికా తీసుకుంది పాకిస్తాన్ విషయంలో అన్నప్పుడు దీనిని మీరు ఎలా చూస్తున్నారు మీ అనాలిసిస్ ఎలా ఉంది ఇక మీదట పాకిస్తాన్ అమెరికాతో కలవగలదా కలవాలంటే ఏం చేయాలి లేదా ఇక్కడతో అయిపోయింది చైనాతోనే మా జీవితాలు అయిపోతాయి చైనానే మా పూర్తి దేశాన్ని కూడా ఆక్రమించేసుకుంటుందని చెప్పి పాకిస్తాన్ చేతులు ఎత్తేస్తుందా సో ఈ ప్రశ్నలకు మీరు జవాబులు ఉంటే రాయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు మీరు కామెంట్స్ సెక్షన్ లో పెట్టండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్